చిత్తూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని అన్నారు. వారి సంక్షేమానికి అనేక కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి వారికి ప్రత్యేక గుర్తించామని చెప్పారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీ పదవులను సైతం బీసీలకు కేటాయించారని అన్నారు. రాష్ట్రంలో కూడా బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదట ప్రాధాన్యత కల్పించారని అన్నారు. చిత్తూరు నియోజకవర్గం జాతీయ రహదారులతో అనుసంధానం చేసి ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీసీ నేత రాబూరు ఈశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలోనే వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసింది అని అన్నారు. చంద్రబాబు బీసీల పక్షపాతి అంటూ చెప్పుకునే వారికి మొండి చేయి చూపించారని అన్నారు. తను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తమను గుర్తించలేదని అన్నారు. ఇంకా అణచివేతకు గురి చేశారు కానీ ఒక పదవి కూడా ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు అంతా ఏకతాటిపై నడిచి వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వడ్డన సంఘం నాయకులు మురుగయ్య, కాశీ నాయకర్, కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్, నవీన్ యాదవ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సవటపల్లి మీదుగా అక్కడ సంతపేట పోయేది కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే లాగా రావాలా. చిత్తూరులో ఎక్కడగానే కనెక్టివిటీ రోడ్లు అనేది హైవే లాగా వచ్చేసిందంటే చిత్తూరు ఎక్స్పాండ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అది రెండు మంది ఆగా చెప్పి నా సహాయం ఉంది, నా పూర్వం ఉంటుంది, అటువంటి సేవ చేసినాను. నన్ను లాస్ట్ లో వాడుకొని వాడుకొని ఒకే మాట ఉన్నారు ఒక నాయకుడు, ఈశ్వర్ తీర్థండి ఇస్తాడు చెప్పి. ఏం సంపాదించలేదు నాకు తెలిసి 40 సంవత్సరాల చరిత్రలో ఈ తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ చిత్తూరులో ఒకే ఒక 2 కోట్లు 3 కోట్లు కూడా సంపాదించలేదు. అందరూ సొంత కబ్బులు పెట్టుకోవడం, వాళ్ళంతా తిరగడం, వాళ్ళ మామా మామా అని చెప్పి వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోవడం, ఈ విధంగా మన జరుగుతుంది. ఏమనుకున్నాం ఇకనైనా మన అందరూ కలిసి మన 24 కులాలు 15 కులాలు వీళ్ళందరూ కలిసి ఎవరికి ఇచ్చినా సీట్లు ఎవరికి ఇచ్చినా ఒకసారి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మన గోపినాథన్ ఎమ్మెల్యే గెలిపించినారు, ఆయన అపోజిషన్ క్యాండిడేట్ ఇప్పుడున్న లేవు ఆయన దొరబాబు, ఆయనకి ఇచ్చినారు. అప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్ చేసేది ఎన్టీ రామారావు, గిన్నీస్ బుక్ రికార్డ్ అయింది అది, తెలుగుదేశం స్టేట్ అంతా వచ్చింది. మన గాండా క్యాస్ట్కి ఇచ్చినటువంటి మన గోపినాథ్ ఇస్తే వాళ్ళ ఓట్లు అప్పుడు మీకే తెలిసిందని తక్కువ ఓట్లు మన వాళ్ళు చిత్తూరులో ఎంత ఫీలింగ్ వచ్చిందంటే మన బీసీకి ఇచ్చినాడు, మన తమిళనికి ఇచ్చినారని బ్రహ్మాండ మెజార్టీతో గెలిపించినారు. ఆ ఒక్కసారి చూడటం మనకి ఈ రోజు ఖచ్చితంగా మన విజయానంద రెడ్డి గారు బీసీ కాకపోయినా మన అందరూ కలిసి మన మేలు జరిగిందని మీరందరూ ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు ఏ కులం తీసుకున్నా వాళ్ళ ఒక సంఘము, వాళ్ళ అసోసియేషన్, ఒక సిస్టము, ఆ ప్రకారం ఈ రోజు చిత్తూరులో పోతుంది. అది నిజంగా శుభపరిణామం. కాబట్టి దీని అన్ని కలపాలి మనం, ఈ అన్ని ఈ 18 కులాలు 24 కులాలు కలుపుకుంటే రేపు మనం ఏమనుకుంటే అది 100% జరుగుతుంది అని కూడా మనకు చాలా నమ్మకం ఉంది. ఇదే విధంగా మన వాళ్ళని చాలా మంది ఏమనిస్తారు.